కేజీఎఫ్ సాగుతుంది కదా, బాగానే లైక్ గండ్లు ఉత్పత్తి కూడా బాగానే అవుతుండేవి, మరి కేజీఎఫ్ని ఎందుకు మూసేయాలనుకున్నారు? మూసేయవలసిన చాలా అతి కష్టమైన డెసిషన్ గవర్నమెంట్ అభ్యంతరం తీసుకుంది. అదేంటంటే ఆ రోజుల్లో బంగారు 2,500 రూపీస్ పర్ 10 గ్రామ్స్ ఉండేది. ఇప్పుడు ఈ బంగారం అనేది పూర్వకాలంలో ఒక టన్ను రాయి బయటికి తీస్తే దాంట్లో 29, 30, 40 గ్రాముల దాకా వచ్చేది గోల్డ్ బంగారం. అది రాను రాను తగ్గిపోయి ఆఖరికి మేము పనిచేస్తున్న కాలంలో 3 గ్రాములు ఉంటే సరిపోతుంది బాబు అనే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అంతకంటే తక్కువ ఉన్న ఓర కూడా తీయవలసి వచ్చేది ఒక్కోసారి. అందుకని మన ఖర్చులకు తగినట్టుగా ఆదాయం వచ్చేది కాదు బంగారం అమ్ముతుంది. రిజర్వ్ బ్యాంక్ పంపించేవాళ్ళము, రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ అంటే ఇచ్చే డబ్బు ఆ రేట్ మార్కెట్ రేట్ ప్రకారమే ఇచ్చేవాళ్ళు. మార్కెట్ అంటే అది స్టాండర్డ్ రేట్, ఆ రేట్ ప్రకారమే ఇచ్చేవాళ్ళు. అది సరిపోయేది కాదు, నష్టం వచ్చేది. ఇప్పుడు 2,500 రూపీస్ మాకు వస్తే 3,000 పైన ఖర్చు అయ్యేది మాకు. అందుకని ఇది ఏం చేయాలని అప్పుడు ఏం తోచలేదు. ఎంత ఇన్వెస్ట్ చేసినా అంతకంతా ఎక్కువ నష్టం వచ్చేది. అందుకని క్లోజ్ చేయాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని ఎవరూ వ్యతిరేకించలేదు కూడా. అంటే ఇప్పుడు మీరు వ్యతిరేకించలేదని మీరు అంటున్నారు, కానీ 2001లో లైక్ మూసేస్తారు అని తెలిసిన తర్వాత చాలామంది అందులో వర్క్ చేసిన కార్మికులు లైక్ ధర్నాలు చేశారు, స్ట్రైక్స్ చేశారు అని చెప్పి హిస్టరీ చెప్తోంది, కేజీఎఫ్ హిస్టరీ చెప్తోంది. సో అందులో ఎంత నిజం ఉంది? అది నిజమే. చేస్తున్న ఉద్యోగం పోతే ఎవరైనా బాధపడతారు. ఇప్పుడు అది ఏంటంటే ఆ ధర్నాలు అవి చేసినా కూడా వాటి వల్ల ఏం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఓకే, కానీ ఇప్పుడు ఉండే పరిస్థితి ఏమంటే ఈ 7,000 ఇందాక మనం మాట్లాడుకున్నాం, యాక్చువల్గా మొత్తం లోతు ఏంటంటే 7,000 కింద కూడా పనిచేశారు, 7,000 పైన కూడా పనిచేశారు. మొత్తం 3 కిలోమీటర్ల డెప్త్ దాకా వెళ్ళి పనిచేశాం. ఆ 3 కిలోమీటర్లు నేను కూడా పనిచేశాను. సో ఆ అంత డెప్త్లో పనిచేసి కష్టపడి ఉన్నవాళ్ళు ఆ ఉద్యోగం పోతే ఎవరికైనా ఇబ్బంది కదా. అందుకని ధర్నాలు అవి చేశారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 3 కిలోమీటర్ల లోతు ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే నీళ్లు నిండిపోయాయి. ఓకే, నీళ్లు నిండిపోయాయి. నేచురల్గా భూమిలో నీళ్లు ఉంటాయి కదా, బావిలోకి నీళ్ళు వస్తాయి, అలాగే నీళ్లు నిండిపోయాయి పూర్తిగా. మెయిన్స్ అంతా కంప్లీట్లీ ఫుల్ విత్ వాటర్ అన్నమాట. ఓకే,